ప్రాప్తం ఈ జన్మలో నాకు జ్ఞానం కలిగింది జ్ఞానం అంటే నేనంటే ఏమిటో తెలిసినది మారుతున్న శరీరాలు నేను కాదు మారని ఆత్మ ఏది ఉంది అది నేను ఆ ఎరుక ఎవరికైతే కలుగుతుందో వాడికి మరి శరీరాలు రావు అది తెలుసుకోవాల్సింది ఎరుకంటే నాకు తెలిసండి ఈ శరీరం నేను కాదు ఆత్మ నేను కబుర్లు చెప్తే లాభం లేదు ఆత్మగా నువ్వు ఫీల్ అవుతున్నావా ఆత్మగా నువ్వు ఉండగలుగుతున్నావా అది తెలుసుకోవాలి అదే బ్రహ్మముగా ఉండగలుగుతా ఆత్మ సర్వమును ఒకటిగానే ఉంది తనువులే మారుతున్నాయి కానీ అందరి అందు ఏది ఆత్మగా ఉన్నదో అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని భగవద్గీతలు స్వామి చెప్పినట్లు అది నేననే స్థితిలో ఉన్నటువంటి వాడికి ఈ తనువు భ్రాంతి ఉండదు ఏదో ఒక ప్రారంధం వల్ల ఈ శరీరం లభించింది కానీ ఎన్నో జన్మల సాధన వల్ల నాకు ఇప్పుడు జ్ఞానమేతన్ ప్రాప్తం ఈ జ్ఞానానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా మోక్ష సంప్రాప్తికారకం ఈ జ్ఞానం మోక్షాన్నిస్తున్నది మోక్షం అంటే మళ్ళీ జనన మరణ పరంపరల్లోకి పడకపోవడం మోక్షం దానికి పనికొస్తుంది జ్ఞానం అని చెప్తూ ఈ జ్ఞానమే నువ్వు చెప్పేవి వేదములన్నీ చదవాలి చదవాలి అని అలాంటి వేదములన్నిటి యొక్క సారం ఈ జ్ఞానము సుమా అన్నాడు ఇక్కడ అంటే వేదాలు అక్కర్లేదని కాదు సారం ఇది ఇదే విజ్ఞానే యత్ర సర్వోయం ఋగ్యజుస్సామ సన్నిత ఇది చెప్తూ నేను ఇలాంటి వేదములు ఆ వేదములను అనుసరించిన శాస్త్రాలు ఇవన్నీ జన్మల్లో చాలా అధ్యయనం చేశాను ఇన్ని జన్మలు గుర్తున్న వాడికి అది గుర్తుండదని చెప్పు అదేవిధంగా అనేక యజ్ఞాలు దానాలు చేశాను చెప్తున్నాను యజ్ఞ దానాదరణ కర్మలే ఈ కర్మలు సుమా జ్ఞానం లభించిన వాడికి కర్మ యొక్క అవసరం లేదు అంతవరకు కర్మ అవసరమే జ్ఞానం లభించే వరకు కర్మ అవసరమే జ్ఞానం లభించనంత వరకు కర్మను విడిచిపెడితే వాడు కర్మ భ్రష్టుడు అవుతాడు జ్ఞానం పొందినటువంటి వాడా వాడు కర్మల్ని సన్యసించిన వాడవుతాడు అవుతాడు సన్యసించుట అంటే జ్ఞానం చేత కర్మబంధములు విడిచిన వాడు అతడు అటువంటి వాడు మహాత్ముడు అటువంటి వాడికి యజ్ఞదానాదికులు అక్కర్లేదు అటువంటి కర్మలు ఏం చేస్తాయి నిజానికి ఆ లోకం ఈలోకం తిప్పుతాయి అంతే మంచి యజ్ఞం చేసాడు మంచి కర్మ చేశాడు దానివల్ల పుణ్యలోకాలు వచ్చాయి భోగాలు అనుభవించాడు భోగాలు అనుభవిస్తున్నంతకాలం మనకు స్పృహ ఉంటుంది కొంతకాలం నా పుణ్యం పోతుంది ఈ భోగం పోతుంది మళ్ళీ భూమి మీదకి పడాలి అని దిగులుంటూనే ఉంటుంది ఇక్కడ కనుక లోకాలన్నిట్లో అనుభవించేవన్నీ కూడాను దుఃఖములే భోగములు కూడా దుఃఖాన్ని కప్పుకున్న తొడిగే తెలుసుకోండి ఈ నిర్వచనం బాగా తెలుసుకోవాలి ఇక్కడ దుఃఖానికి వేసిన తొడిగే భోగం అప్పటికి సుఖంలా దుఃఖ అనిపిస్తుంది కానీ అది కోటెడ్ పిల్స్ ఉంటాయి చూసారు మీరు పైనే తీపి కొంతసేపు ఇంకా నాలుగు మీద ఉంచుకుంటే చేదు తగిలి తీరుతుంది భోగములు కూడా అంతే తెలుసుకోండి ఇక్కడ ఇప్పుడు ఒప్పుకోవడానికి మనసు ఒప్పది కానీ సత్యం అదే చాలామంది చేతులకాలే ఆకులు పట్టుకోవడమే కదా కానీ అరిట్టుపండు బొలిచినట్లుగా సత్యం ఇది అని తేల్చి చెప్పేస్తున్నాడు ఎందుకంటే ఈయనకు మొహమాటం లేదు కదా అది ఉన్న మాట చెప్పేస్తున్నాడు ఈయన అందుకే ఇవన్నీ కూడా భూలోకంలో రాజ్యము అధికారము సంపద హోదా ఇవన్నీ ఎలాంటివో పై లోకంలో స్వర్గాది సుఖములు అలాంటివే వీటికి శాశ్వతత్వం లేదు వాటికి లేదు వీటితో పొంచి ఉంటుంది దుఃఖం వీటికి అనుబంధంగా దుఃఖం ఉంటుంది సుఖం పక్కనే ఉంటుంది దుఃఖం సుఖం లోపల కూడా దుఃఖం ఉంటుంది సుఖం దుఃఖం కలిసే ఉంటాయి అది అటువంటిప్పుడు దానికి పూర్తిగా సుఖమైన ఎలా చెప్తావు అవి దుఃఖములే గట్టిగా ఆలోచిస్తాయి అందుకే రాజ్యం స్వర్గాది చేయవ దుఃఖమేవా నా సుఖం రాజ్యము స్వర్గము కూడా దుఃఖమే అందులో సుఖమేం లేదు ఇన్నాళ్ళు కనుక పదం వచ్చిందని మురిసిపోతూ తగ్గి తిరుగుతుంటాడు కానీ వాడు దుఃఖాలు వాడుకుంటాయి వాటిల్లో ఉండవండి సుఖం నిర్గుణం బ్రహ్మ మరి ఎక్కడయ్యే ఉన్నది అంటే గుణాతీతమైనటువంటి ఆ బ్రహ్మమునందు మాత్రమే సుఖమున్నది అది సర్వ సర్వదుఖాతిగం విభో అది ఎవడు పొందగలడంటే అంటే సర్వసంగ వినిర్ముక్త తత్ ప్రాప్స్యామి పరం పదం సంగములన్నీ వీడిన వాడు మాత్రమే దాన్ని పొందగలడు మనస్సుకి ఏ విషయ సంపర్కం తగిలినా విష్ణు సంపర్కం ఉండదు ఇక్కడ కనుక విష్ణువుతో సంపర్కం పరమాత్మతో సంపర్కం ఏదుందో అది ఐకాత్మ్యమైనటువంటి అనుబంధం అది ఇక్కడ అభిన్న భావం అటువంటిది కనుకనే నాకు ఈ కర్మానుష్ఠానములు ఇవన్నీ కూడా సరైనటువంటి స్థితి తీసుకు వెళ్ళవని నాకు తెలిసి ఇప్పుడు నాకు ఆ జ్ఞానం కలిగిన తర్వాత సమ్యక్ జ్ఞానం కలిగిన వాడికి తస్మాదుత్పన్న బోధస్య వేదై కిమ్మే ప్రయోజనం బోధ ఎవడికి కలుగుతుందో వాడికి వేదంత ప్రయోజనమేముందయ్యా అన్నాడు ఇక్కడ ఈ మాట భగవంతుడు భగవద్గీతలోనే చెప్పాడండి త్రైగుణ్య విషయా వేదాహ నిశ్రైగుణ్యో భవార్జున ఇది మాట చెప్పాడు అంటే దీన్ని బట్టి వేదాలు అక్కర్లేదు ఇవన్నీ మీ పురాణంలోనే చెప్పారు కదా వేదం అక్కర్లేదు అని చెప్పడం కాదు ఇక్కడ అంటే వేదాదులు కర్మకి ప్రధానంగా తీసుకోకుండా చిత్తశుద్ధ్యర్థం చేయడానికి కర్మకి ఎంత అవసరమో అంత గ్రహించి మిగిలిందంతా కూడా ఆత్మవిచారానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనం గ్రహించాలి ఇక్కడ కనుక వేదంలో చెప్పిన కర్మ ఉపాసన కూడా చిత్తశుద్ధికి చిత్త ఏకాగ్రతకి అవసరమో జ్ఞానం పొందడానికి సాధనకి అవసరమో అంత గ్రహించాలి సాధన దశలు సిద్ధ దశకి వెళ్ళేకి వాటితో కూడా పని లేదు కానీ దశలో ఉన్నటువంటి వాడి మాట ఇక్కడ కనుకనే నేను చాలా తృప్తిగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను చూడండి ముసలి తండ్రికి పిల్లవాడు చెప్తున్నాడు ఇలాంటి కథలే మనకు కనబడతాయి అంత వయసు పెరిగిపోయిన రాక్షసుడికి చిన్నపిల్ల నిర్భయంగా ఉండి చెప్తాడు అంతా విష్ణువే అని ఆ కథ మీకు తెలుసు అదేమిటో మన సంస్కృతిలో చిన్నపిల్లలే జ్ఞానాన్ని చెప్పారు అంటే జ్ఞానానికి వయస్సు నిమిత్తం లేదయ్యా చిన్నప్పుడే నేర్చుకోవాలని చెప్పడం ఒకటి పెద్దవాళ్ళైనా మాకు ఎందుకు రాలేదంటే రెండు కసిడికి కూడా రాలేదు కదా మీరు బాధపడకండి అని చెప్పాలి ఇక్కడ